హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. మరో 30 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే 20 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. నిందితుల్లో ప్రముఖ నటులు, వ్యాపారులు, బడాబాబులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కేసులో A10గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈ కొత్తగా నిందితుల్లో కొత్తగా చేరిన లిస్టు ఎలా బయటకు వచ్చింది? ఎవరు వాళ్ళు? కేసు ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? అయితే కొద్ది రోజుల క్రితమే నార్సింగ్ లో దాదాపు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది పెడ్లర్స్ తో పాటు కన్జ్యూమర్స్ కూడా ఉన్నారు. అయితే కన్జ్యూమర్స్ గా పట్టుబడినటువంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. అతన్ని A10 గా పోలీసులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెడ్లర్స్ ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సో ఆ పెడ్లర్స్ మొబైల్ సీజ్ చేసినప్పుడు వారి కాంటాక్ట్స్ లో ఉన్నటువంటి వివరాలు, అంటే వాళ్ళని ఎవరైతే డ్రగ్స్ అడిగారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా మొత్తం మరొక 30 మంది కన్జ్యూమర్స్ ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో ఈ 30 మందికి కూడా ఆల్రెడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా విచారణకి హాజరు కావాల్సిందిగా చెప్పారు. వాళ్ళకి విచారణకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డ్రగ్స్ పరీక్ష పాజిటివ్ వస్తే వారి మీద కేసు నమోదు చేసి 41A నోటీస్ ఇవ్వడమా లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడమా జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ 30 మంది నోటీసులు అందుకున్నటువంటి వారిలో చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలువురు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ ప్రణీతా.